Hi viewers, welcome to Ishtasakhi. Heroes Ishtasakhi Karikramala Manam S. Ravnagar Sakhi Fashions Lonam. Mariros Mantapat proprietor Rajagar Koda Naru. Heroes Yelanti varieties of collection Sarees Chupinchavatunara Adikels Kundam. Hi Rajagaru. Hi madam. Mari roju elanti collection chodabothnam madam ee roju anta inkoncha shravana masam shukravaram ani vastunay kabatti designer wear and langa voni style lo designs teeskunnam madam. Okay, so lehengas teeskunnam and dantho patu sarees kuda chustunnam. Okay, so first design chusedamma. First langa voni chustam madam. Okay, ichi floral design anedi chaala highlight avutundi deeniki vachesi kuda paina antadi complete golden color tho teeskunnam madam. Manchi golden color laga jari border laga teeskunnam anamata. Okay, mottham idantha complete netted meeda vachestundi madam. Aa netted meeda kuda manchi manchi stone touch up ichestunnam anamata. కింద బార్డర్ కంప్లీట్ దీనికి హైలైట్ చేసాం మేడం. మంచి గోల్డెన్ కలర్ మీద మ్యాంగో డిజైన్ లాగా తీసుకుని కట్ వర్క్ స్టైల్ లాగా ప్యాచ్ చేసాం. సెల్ఫ్ లోపల వచ్చేసి మంచి సాటిన్ క్లాత్ మేడం, ఫ్లోరల్ ప్రింట్ డిజైన్, ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నాం. లోపల కూడా కొంచెం దీనికి ఉండాలని చెప్పి కొంచెం థిక్ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం. మనకు లంగా మొత్తం చాలా గ్రాండ్ గా వస్తుంది మేడం. డిజైన్ కొద్ది కనబడాలనేసి కొద్ది కింద పార్ట్ మాత్రం స్ట్రిప్ మెటీరియల్ తీసుకుంటాం అనమాట. దీనికి సో లెహంగా అంతా కూడా మనకి ఇందులో కూడా స్టోన్ వర్క్స్ అనేది హైలైట్ అవుతుంది మేడం. దీనికి బ్లౌజ్ కూడా మనం కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, సో బ్లౌజ్ కూడా మనకి మంచి ఫ్లోరల్ కలర్ డిజైన్ తోటి ఇచ్చేస్తున్నాం. సో లోపల ఏదైతే ఫ్లోరల్ డిజైన్ చూస్తున్నామో అదే ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ కూడా ఇచ్చేస్తున్నాం. దీనికి ఓనీ కూడా చాలా గ్రాండ్ గా ఇస్తున్నాం. సో మంచి పీచ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం మనం. మంచి కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా వచ్చేటట్టు డిజైన్ చేస్తున్నాం అన్నమాట. దాంట్లో కూడా మంచి సీక్వెన్స్ డిజైన్ తీసుకున్నాం మేడం. మంచి నెట్టెడ్ మీద మంచి కట్ వర్క్ బార్డర్ ఏదైతే మనం బార్డర్ యూజ్ చేసామో అదే సేమ్ దాటి కూడా మ్యాంగో డిజైన్ తో హైలైట్ చేసాం మొత్తం మేడం. బార్డర్ అంతా కంప్లీటేషన్ వచ్చేసింది. చున్నీ కూడా దీనికి 2.5 meters చున్నీ వస్తుంది. ఓకే, సో మిడిల్ అంతా కూడా మనకి సేమ్ నెట్టెడ్ మీద సీక్వెన్స్ డిజైన్ లాగా తీసేసుకున్నాం అన్నమాట. చాలా హైలైట్ అనేది మనకి 4 sides కంటిన్యూ అవుతుంది. ఓకే, సో మంచి పింక్ కలర్ మీద గ్రీన్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ అవుతుంది. చాలా హైలైట్ అవుతుంది. ఓకే, సో చాలా రిచ్ గా చాలా హెవీగా ఉంది. వెడ్డింగ్ టైమ్ లో ఇది రిసెప్షన్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఓకే, సో దీని కాస్ట్ వచ్చి మనకి 6,500 rupees లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, 6,500 rupees కి డేట అవైలబుల్ ఉంది. నెక్స్ట్ లెహంగా చూసేద్దామా? షూర్ మేడం. ఇది చూడు మేడం, మంచి బ్రైట్ కలర్ ఆంజ్ మేడం. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ మీద ఇస్తున్నాం అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ దీనికి కూడా వచ్చేసి పైన వచ్చేసి చిన్న అవుట్లైన్ లాగా పింక్ కలర్ లాగా ఇచ్చేసింది మేడం. ఇదంతా మెటీరియల్ వచ్చి క్రేప్ మీద ఫ్యాబ్రిక్ మీద ఇస్తున్నాం. దీనికి హైలైట్ ఏంటంటే బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తాం మేడం. మంచి క్రేప్ మీద కలర్స్ పింక్ అండ్ గోల్డెన్ రెడ్ దాని మీద తీసుకుని హెవీ బార్డర్ లాగా తీసుకున్నాం మేడం. మంచి బార్డర్ లో కూడా మంచి మిడిల్ లో కూడా హెవీ బార్డర్ లాగా తీసుకుని మ్యాంగో డిజైన్ లాగా తీసుకున్నాము. మళ్ళీ సేమ్ అనేది 3 colors డిజైన్స్ తోటి ఇచ్చేస్తున్నాం అన్నమాట. బార్డర్ చాలా హైలైట్ అయింది అండ్ కలర్ అన్నది చాలా హైలైట్ అవుతుంటుంది. మంచి బ్రైట్ కలర్ వస్తుంది. ఇందులో కూడా మనకు 2-3 colors కూడా అవైలబుల్ దొరుకుతుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ ఇచ్చేస్తుంది మేడం. క్రేప్ మీద ప్లెయిన్ ఇచ్చేస్తున్నాము. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇస్తాం. బ్లౌజ్ కలర్ తీసుకుని సెల్ఫ్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. ఓనీ మాత్రము డిజైన్ ఇచ్చేస్తున్నాం మేడం. మంచి పింక్ కలర్ తోటి హెవీ లాగా తీసుకున్నాం మేడం. సో బోర్డర్స్ అంతా కూడా మనం పింక్ కలర్ తీసుకున్నాం కాబట్టి ఓనీ అంతా పింక్ కలర్ తీసుకుని పింక్ కలర్ మీద తీసుకుని బ్రైట్ ఉంది మేడం. ఆరెంజ్ విత్ పింక్ అనేది చాలా హైలైట్ అవుతుంది. దీనికి కూడా ఏంటంటే ఒక బోర్డర్ మాత్రము చిన్న బోర్డర్ లాగా ఇస్తున్నాం మేడం. అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం హెవీ బోర్డర్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. అండ్ మిడిల్ లో కూడా మనకి సిల్వర్ కలర్ తో సిల్వర్ డిజైన్ స్టైల్ లాగా ఇచ్చేసి అందులో కూడా మళ్ళీ వర్క్ చేస్తున్నారు మేడం. మొత్తం కూడా చున్నీ కూడా చాలా గ్రాండ్ గా వచ్చేస్తుంది అన్నమాట. లంగా చాలా సింపుల్ గా ఉన్నా గానీ ఓనీ తోటి ఇంకా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. సో మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అండ్ డిజైన్ కూడా మనకి చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ లెహంగా కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 3,000 rupees లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 3,000 rupees కి లెహంగా అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ లెహంగా చూసేద్దామా? ఈ లెహంగా చూడండి, మంచి సాటిన్ మీద ఇచ్చేస్తుంది మేడం. సాటిన్ మీద నెట్టెడ్ డిజైన్ ఇచ్చేస్తున్నాము. దీనికి వచ్చేసి పైన మొత్తం గోల్డెన్ కలర్ లాగా ఇచ్చేస్తున్నాం. మంచి ఇంక్ బ్లూ కలర్ మీద తీసుకున్నాం కాబట్టి దాని మీద వచ్చి సెల్ఫ్ వీవింగ్ లాగా డిజైన్ ఇచ్చేస్తున్నాం. బుటీ స్టైల్ అనేది కూడా చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ పైన వచ్చేటప్పుడు చిన్న బుట్టి ఉంటుంది, మిడిల్ కి వచ్చినప్పుడు కొంచెం పెద్ద బుట్టి లాగా వస్తుంది, అడుగును వచ్చేటప్పుడు కొంచెం పెద్ద బుట్టి లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. మొత్తం ఓవరాల్ కూడా సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చేసి మధ్య మధ్యలో కూడా స్టోన్ టచ్అప్ అనేది ఇచ్చేస్తున్నాం. సో దీనికి బార్డర్ కూడా కంప్లీట్ కొంచెం హెవీ బార్డర్ లాగా ఇచ్చేసేసి గోల్డెన్ బార్డర్ లాగా హెవీ ఇచ్చేసి సాటిన్ ప్యాచ్ అనేది కంప్లీట్ ఇస్తున్నాం అనమాట. పింక్ కలర్ కి రెడ్ కలర్ సాటిన్ ప్యాచ్ ఇస్తున్నాము. చాలా డిఫరెంట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్ ఉంది, లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా మెయింటెనెన్స్ కూడా ఉంది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. బ్లౌజ్ మాత్రం కంప్లీట్ గోల్డెన్ కలర్ లో ఇచ్చేస్తున్నాం. సో మనం ఎక్కువ గోల్డ్ వర్క్ తీసుకున్నాం కాబట్టి మనం బ్లౌజ్ మొత్తం గోల్డెన్ కలర్ లాగా ఇచ్చేస్తున్నాం. దీనికి వచ్చేసి ఓనీ అనేది కూడా మనం నెట్టెడ్ మీద పింక్ కలర్ నెట్ మీద ఇచ్చేస్తున్నాం. సో బ్లూ కలర్ కి పింక్ అన్నది కూడా చాలా హైలైట్ అవుతుంది మేడం. మంచి నెట్టెడ్ మీద ఇచ్చేస్తున్నాం కాబట్టి ఒక నెట్టెడ్ కూడా లైట్ షిమ్మర్ లాగా వస్తుంది మేడం, అంటే షైన్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా గ్రాండ్ గా అనేది వస్తుంది. ఇదంతా కూడా మనకి పైన అంతా కూడా కంప్లీట్ చిన్న గోల్డ్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. స్టోన్ టచ్ ఇస్తున్నాం. సో అటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ కొంచెం పెద్ద బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. మనం ఒక సైడ్ పెద్ద బార్డర్ లాగా వచ్చేస్తుంది దీనికి. సో దీనికి మంచి ఇంక్ బ్లూ కలర్ కి పింక్ కలర్ తోటి హైలైట్ చేస్తే ఇంకా ఇంకా మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట.
సిల్క్ మీద ఇస్తుంది మంచి పట్టు మీద ఇచ్చేస్తుంది అనమాట. లంగా ఇది చాలా గ్రాండ్ గా వచ్చేస్తుంది. ఈ మెటీరియల్ కూడా చాలా షైన్ అవుతుంటుంది మేడం. ప్యూర్ పట్టు మీద వచ్చే సాఫ్ట్ ఉంటుంది అనమాట. దీనికి లైనింగ్ కూడా ఏంటంటే మంచి సాటన్ మీద ఇచ్చేస్తున్నాను అనమాట. సాటన్ మీద వచ్చి స్మూత్ ఉంటుంది మేడం. ఇది దీనికి కూడా ఏంటంటే పైన మొత్తం కంప్లీట్ ఒక గోల్డెన్ కలర్ లాగా డిజైన్ చేసాం. క్రష్ బార్డర్ అనేది చేసాం మేడం. కిందకు వచ్చేటప్పటికి మిరర్ మేడం. ఇది కంప్లీట్ ఒరిజినల్ మిరర్ లో వచ్చేస్తుంది అనమాట. ఒరిజినల్ మిరర్ ఇస్తూ స్టోన్ టచ్ అప్ చేసుకుంటూ వర్క్ చేస్తారనమాట. సో మంచి బ్లూ కలర్ మీద ఇలా వచ్చేస్తుంది, ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది. కింద బార్డర్ చాలా హైలైట్ చేసాం మేడం. మంచి స్కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ తీసుకున్నాం. దీనికి వచ్చేసి పైన వచ్చేసి పర్ల్స్ తోటి డిజైన్ తీసుకున్నాం. ఒక లీఫ్ ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నాం మేడం. హాఫ్ ఫ్లవర్ ఇట్లా, ఆ ఫ్లవర్ ఇలా వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. సో అందులో కూడా మళ్ళీ మిరర్స్ అనేది డిజైన్ చేశాను. స్టోన్ వర్క్ కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చాం. సేమ్ బార్డర్ మిరర్స్ మీద డిజైన్ చేసేసి కింద బార్డర్ మాత్రం ఒక వెల్వెట్ తోటి బూటీస్ ఇచ్చేసి బీట్స్ తీసుకున్నాం అనమాట. సో కింద బార్డర్ చాలా హైలైట్ అవుతుంది, చాలా హైలైట్ అవుతుంది మేడం. లంగా కూడా చాలా గ్రాండ్ గా వచ్చేస్తుంది మెటీరియల్. దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా మనం సింపుల్ గా ఇచ్చేస్తుంది మేడం. సెల్ఫ్ ప్లెయిన్ ఇచ్చేస్తుంది. దీనికి వచ్చి గోల్డెన్ బ్లౌజ్ కూడా కావాలని అవైలబుల్ దొరుకుతుంది మన దగ్గర. దీనికి అనేది ఓన్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తుంది. సో మంచి బ్లూ కలర్ కి పీచ్ కలర్ జార్జెట్ కలర్ ఓన్ ఇచ్చేస్తుంది, మంచి జార్జెట్ పింక్ లో ఇచ్చేస్తున్నాం అనమాట. సో అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనం బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, సో ఈ బార్డర్ మనం కింద ఏదైతే చూసామో అదే బార్డర్ మనకి టూ సైడ్స్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ బార్డర్స్ అనేది మనకి సింపుల్ గా ఇచ్చేస్తున్నాం, సింపుల్ గా మిర్రర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్. ఈ పట్టు మీద ఈ జార్జెట్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ అవుతుంది. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ అని చెప్పొచ్చు. ఇవన్నీ మనకి ముఖ్యంగా రిసెప్షన్ టైం కానీ సంగీత్ ఆ టైంలో కూడా లెహెంగాస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఈ డిజైనర్ లెహెంగా చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ ₹4,500 అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ₹4,500 కి లెహెంగా మంచి సాటిన్ మీద ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేస్తున్నాం మేడం. క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది, సాటిన్ లాగా వచ్చేస్తుంది కానీ చాలా స్మూత్ ఉంటుంది అనమాట. దీనికి సో లెహెంగా అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ తోటి ప్లెయిన్ లాగా వచ్చేసేసి కట్ వర్క్ స్టైల్ లో ఇచ్చేస్తున్నాం. దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ హెవీ చేస్తున్నాం. సో బ్లౌజ్ అనేది మనం చాలా హెవీగా ఇస్తున్నాం అనమాట. దీనికి బ్లౌజ్ అనేది కంప్లీట్ హెవీ వర్క్ లాగా డిజైన్ చేస్తున్నాం. పింక్ కలర్ లో కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా తీసుకొని హెవీ డిజైన్ అనేది చేస్తున్నాం. కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ అనేది జరీతో ఫీలింగ్ ఇస్తూ చాలా హెవీగా చేస్తున్నాం అనమాట. దీనికి ఓనీ కూడా చాలా గ్రాండ్ గా ఇస్తున్నాం మేడం. మంచి కట్ వర్క్ స్టైల్ లాగా ఓనీ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ఎక్కువ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి మనం ఓనీలో కూడా పింక్ కలర్ కాంబినేషన్ అది కూడా కట్ వర్క్ స్టైల్ లాగా ఇస్తున్నాం మేడం. ఓనీ కూడా కంప్లీట్ కట్ వర్క్ లాగా డిజైన్ ఉంటుంది. సో మనకి బోర్డర్స్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో కంటిన్యూ అవుతుంది. ఫ్లవర్ డిజైన్ మిడిల్ లో కూడా నిటెడ్ మీద వచ్చేసి సీక్వెన్స్ డిజైన్ తోటి వర్క్ చేస్తుంది, హైలైట్ అవుతుంది. ఓకే, సో కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ మనకి బ్లౌజ్ ఒక డిఫరెంట్ ఉంది అండ్ చున్నీ కానీ లెహెంగా అన్ని కూడా డిఫరెంట్ గా ఉంది అండ్ చాలా డిఫరెంట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ లెహెంగా కాస్ట్ దీని కాస్ట్ మనకు ₹6,200 అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, ₹6,200 కి లెహెంగా అయితే అవైలబుల్ ఉంది. సో ఇవన్నీ లెహెంగాస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఎంత హెవీగా ఉన్నా కూడా మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది, హెవీగా కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లెహెంగా చూసేద్దామా. ఇచ్చింది మేడం మంచి బనారస్ క్లాత్ మీద ఇచ్చేసిన మేడం. మంచి గోల్డెన్ కలర్ లాగా తీసుకున్నాము. లోపల వచ్చి సాటిన్ క్లాత్ వచ్చి గోల్డెన్ కలర్ మీద ఇచ్చేస్తున్నాం. క్రీమిష్ లాగా ఇచ్చేసి అందులో పైన అంతా నెట్టెడ్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. ఆ నెట్టెడ్ లో కూడా వేవ్స్ డిజైన్ లాగా వచ్చేస్తుంది. ఒక గోల్డెన్ థ్రెడ్ లాగా డిజైన్ స్టోన్ టచ్ అప్ ఇచ్చేస్తున్నాం. పైన మొత్తం ఒక చిన్న జరి బార్డర్ తో ఇచ్చేస్తున్నాం మేడం. కింద బార్డర్ అనేది కంప్లీట్ టచ్ అప్ అనేది హెవీ లాగా చేస్తాను అనమాట. మంచి కట్ వర్క్ స్టైల్ లాగా ఇచ్చాం అనమాట. మంచి గోల్డెన్ కలర్ తోటి టచ్ అప్ లాగా చేసేసి ఒక లైన్స్ అనేది కడ్డీ బోర్డర్ లాగా ఇస్తున్నాం. సేమ్ బోర్డర్ దాని మీద కూడా స్టోన్స్ స్టోన్ టచ్ అప్. సో స్టోన్ టచ్ అప్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది మేడం. దీనికి బ్లౌజ్ అనేది కంప్లీట్ గోల్డెన్ ఇచ్చేస్తున్నాం మేడం. సో సేమ్ గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేస్తుంది. ఇందులో కూడా స్టోన్ వర్క్ అండ్ బోర్డర్ అయితే కంటిన్యూ అవుతుంది. దీనికి ఓన్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం మేడం. సో మంచి గోల్డెన్ కలర్ ఉంది మనకి అండ్ ఓన్ అయితే కాంట్రాస్ట్ బ్లూ కలర్ తీసుకున్నాము. జార్జెట్ షిమ్మర్ లాగా ఇచ్చేస్తున్నాం. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో దీనికి కూడా ఏంటంటే కంప్లీట్ మేడం. అటు సైడ్ ఎటు సైడ్ మనకు సేమ్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తుంది. హైలైట్ అవుతుంది. అండ్ మిడిల్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అనేది హైలైట్ హైలైట్ అవుతుంది. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు దీనికి. అండ్ ఈ లెహెంగా కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు ₹3,600 అవైలబుల్. ఓకే, సో ₹3,600 కి లెహెంగా అయితే అవైలబుల్ ఉంది. వ్యూస్ చూస్తున్నాం కదా, ఈ లెహెంగాస్ అన్ని కూడా మనకి ఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ లెహెంగా చూసేద్దామా. మంచి గోల్డెన్ కలర్ పీచ్ లాగా తీసుకున్నాం మేడం. మంచి ప్రీట్ మేడం, బ్రైట్ పీచ్ కలర్ లాగా తీసుకుని అందులో వచ్చేసి కూడా పైన వచ్చేసి కంప్లీట్ గోల్డెన్ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం మేడం. ఒక లైన్స్ డిజైన్ లాగా తీసుకున్నాం. ఈ పైన అంతా కంప్లీట్ కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ తీసాను అనమాట. దాంట్లో కూడా ఒక ఆరెంజ్ స్టోన్ టచ్ అప్ ఇచ్చేస్తున్నాం. డార్క్ ఆరెంజ్ స్టోన్ లాగా ఇచ్చేసి మనకి
గోల్డెన్ కలర్ స్టోన్ లో కూడా టచ్ అప్ చేస్తున్నాను అన్నమాట. లెహంగా మొత్తం మీద చిన్న చిన్న డాట్స్ తోటి సీక్వెన్స్ తోటి వెళ్తుంది. అక్కడక్కడ దానికి సీక్వెన్స్ చేస్తూ స్టోన్ వర్క్ కూడా చేశారనమాట. లెహంగా మొత్తం టోటల్ ఇలాగే వెళ్తుంది మేడం. ఈ లెహంగా స్పెషల్ ఏంటంటే గేజ్ చాలా ఫుల్ వస్తుంది. ఓకే, సో మనం చూసినాం కదా కంప్లీట్ గేజ్ అనేది చాలా ఫుల్ వస్తుంది అన్నమాట. దీనికి బార్డర్ అనేది కూడా కంప్లీట్ ఇలా చేశాం మేడం. మంచి కంప్లీట్ కట్వర్ స్టైల్ లాగా డిజైన్ తీసుకున్నాము. అందులో కూడా లైన్స్ డిజైన్ లాగా తీసుకుని కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చేటట్టు బుటీస్ తీసుకున్నాం అన్నమాట. దీనికి కొంచెం కాంట్రాస్ట్ మీనా వర్క్ టచ్అప్ చేసుకుంటూ వచ్చాం అన్నమాట. లోపల కూడా మంచి సాటిన్ కలర్ పెట్టి కొట్టి ఇచ్చేస్తున్నాం మేడం. దీనికి దీనికి బ్లౌజ్ కూడా మనం చాలా హెవీగా తీస్తున్నాం మేడం. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిజైన్ వచ్చేటట్టు ఇలా తీసుకున్నాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ మొత్తం కూడా మనకు హెవీ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో బ్లౌజ్ టోటల్ గా స్టిచ్చింగ్ చేస్తే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ముఖ్యంగా కలర్ కూడా చాలా హైలైట్ అవుతుంది. చాలా హైలైట్ అవుతుంది. ఈవినింగ్ టైం రిసెప్షన్ పార్టీస్ వాట్ కంప్లీట్ పార్టీ వేర్ రిసెప్షన్ కి చాలా హైలైట్ అవుతుంది. చాలా హైలైట్ అవుతుంది. ఓకే, దీనికి వచ్చేసి మనం ఓన్ అనేది కంప్లీట్ హెవీ లో ఇచ్చేస్తున్నాం మేడం. మంచి నెట్టెడ్ మీద కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ చేస్తున్నాం. మంచి కాంబినేషన్ లో తీసుకున్నాం మనం ఓనీ అంతా కూడా. ఓనీ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా కలర్ కాంబినేషన్ తీసుకొని కట్ వర్క్ స్టైల్ అనేది సేమ్ యాస్ ఇట్ ఇస్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఈ లెహంగా కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 7500 రూపాయస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 7500 రూపాయస్ కి లెహంగా అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నాం కదా, ఈ లెహంగాస్ అన్ని కూడా మనకి ఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డిజైన్ చూసేద్దామా? ఇచ్చింది మేడం. ఈ మెటీరియల్ వచ్చి జార్జెట్ షిమ్మర్ వస్తుంది మేడం. చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా. మంచి మెటీరియల్ ఓన్ షైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. మంచి పింక్ కలర్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. పైన బోర్డర్ తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. గోల్డెన్ మీద గ్రీన్ కలర్ తోటి చిన్న డిజైన్స్ తోటి టచ్అప్ చేసి ఇట్లా డిజైన్ చేసాం మేడం. లంగా మొత్తం ఇలా వస్తుంది మేడం. మంచి డిజైన్ లాగా లాంగ్ డిజైన్ లాగా వచ్చేస్తుంది మేడం. పైన అంతా స్టోన్ టచ్అప్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో మొత్తం కంప్లీట్ గా ఇలా డిజైన్ చేసేసి బోర్డర్ అనేది కంప్లీట్ హెవీగా చేసాం మేడం. మంచి గోల్డెన్ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాము. మళ్ళీ గ్రీన్ కలర్ ప్యాచ్ తీసుకున్నాం. మిడిల్లో కూడా క్రీమ్ కలర్ మీద ఒక పింక్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు డిజైన్ తీసుకుని స్టోన్ టచ్అప్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సేమ్ కింద బార్డర్ కూడా సేమ్ కంటిన్యూషన్ చేశాను మేడం. టోటల్గా హెవీగా వస్తుంది అన్నమాట లంగా. మనకు ఇంత వరకు వచ్చిన చాలా మంది లంగాస్ అంటే థాట్ ఎట్టుందంటే హెవీగా ఉంటుంది లంగా అనేది మేడం. బట్ లైట్ వెయిట్ మీద చాలా లైట్ వెయిట్ ఉంది. ఎందుకంటే ఇంత హెవీగా చూస్తున్నాం. ఇంత హెవీగా ఉన్నా కూడా మనం పట్టుకునేసరికి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. దీనికి వచ్చేసి మనము చున్నీ అనేది ఇంకా గ్రాండ్ గా ఇస్తుంది మేడం. ప్యూర్ షిఫాన్ మీద ఇచ్చేస్తున్నాం దీనికి. ఓకే, సో మంచి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. అది కూడా మంచి షిఫాన్ మీద ప్యూర్ షిఫాన్ మీద తీసుకున్నాం మేడం. సేమ్ బార్డర్ కూడా మనకు కంప్లీట్ కాంట్రాస్ట్ మీద ఇస్తున్నాం మేడం. పింక్ కలర్ తీసుకున్నాం. స్టోన్ మిడిల్ లో మొత్తం చెక్స్ లాగా డిజైన్ తీసుకున్నాం మేడం. మనకి సర్కిల్ అండ్ ఫ్లవర్ డిజైన్ తీసుకుని చేస్తున్నాం. అటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ మనకి కంటిన్యూషన్ అవుతుంది అన్నమాట. పెద్ద బార్డర్ బ్లౌజ్ అనేది ప్యూర్ చందేరి మీద గోల్డెన్ కలర్తో ఇస్తున్నాం అన్నమాట. ఓకే, సో మనకి బ్లౌజ్ ప్యూర్ చందేరి వస్తుంది. ప్యూర్ చందేరి మీద వస్తుంది. సేమ్ బార్డర్ అనేది కూడా కంటిన్యూషన్ ఇస్తున్నాం. సో బ్లౌజ్ ఏదైనా కుట్టించుకోవచ్చు లేదా మన ఏదైనా డిజైనర్ గా కుట్టించుకో చాలా బాగుంటుంది. ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా హైలైట్ గా హైలైట్ అవుతుంటుంది. ఓకే, సో దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 4200 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. 4200 రూపీస్ కి లెహంగా అయితే అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవి మనకు దొరుకుతాయి మేడం. ఇందులో మనకు 2-3 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, సో చూడడానికి చాలా బాగుంది కాబట్టి కలర్ కాంబినేషన్ కన్నా అదంతా వేరే ఏదైనా కలర్ ఒకసారి మ్యానిక్విన్ కి వేసి చూద్దాం. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ హాఫ్ శారీ చూసాం అండ్ ఇప్పుడు వేస్ట్ కూడా చూస్తున్నాం. వేస్తే ఇంకా బాగుంది. అండ్ హాఫ్ శారీ ఫస్ట్ నేను చూసుకున్నట్టయితే మనకి ఓనీ అంతా కూడా మంచి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. సో పైన అంతా కూడా ఫస్ట్ బార్డర్ తీసుకుంటే మనకి ఒక లైన్ గ్రీన్ కలర్ అండ్ జెరీ వర్క్, జెరీ లైన్, గ్రీన్ అండ్ జెరీ. సో ఇలా ఆల్టర్నేటివ్గా గ్రీన్ అండ్ జెరీ వర్క్తో హైలైట్ అవుతుంటుంది. అండ్ ఇందులో కూడా మనకి స్టోన్ వర్క్స్తో హైలైట్ చేశారు. సో చిన్నగా మనకి పై బార్డర్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా ఓనీ మిడిల్ పార్ట్ చూసినట్టయితే మంచి పింక్ కలర్ మీద కంప్లీట్ జెరీ వర్క్తో హైలైట్ చేశారు. సో ఈ జెరీ వర్క్ అంతా కూడా మనకి క్రాస్ వర్క్లో వెళ్తూ మధ్య మధ్యలో ఈ ఫ్లవర్ డిజైన్ అండ్ సర్కిల్ డిజైన్ కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ మధ్యలో కూడా మనకి స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఓనీ అంతా కూడా మనకి మిడిల్ డిజైన్ ఇలాగే ఉంటుంది. అండ్ కింద పార్ట్ చూసినట్టయితే కింద బార్డర్ కూడా యాస్టిక్స్ పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. గ్రీన్ అండ్ జెరీ వర్క్ అండ్ స్టోన్ వర్క్స్తో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా ఇక్కడ కింద పార్ట్ చూసినట్టయితే ఓనీకి ఇదంతా కూడా చాలా హెవీగా హైలైట్ చేశారు. సో ఇది కంప్లీట్ బార్డర్ అండ్ కింద అంతా కూడా మంచి క్రీమ్ కలర్ మీద పింక్ కలర్ అండ్ జెరీ వర్క్తో హైలైట్ చేస్తూ ఇందులో కూడా స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఆ కింద కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ కింద కూడా జెరీ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో టూ బార్డర్స్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. అండ్ కింద మనం లెహంగా చూసినట్టయితే కింద లెహంగా అంతా కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఒక్కొక్క కలికి మనకి ఆ డిజైన్ అనేది చాలా హైలైట్ చేశారు. కింద నుంచి పైదాకా కూడా ఒకటే డిజైన్ తీసుకొని ఆ డిజైన్లో అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అండ్ జెరీ వర్క్తో ఫిల్ చేశారు. సో ప్రతి కలికి కూడా మనకి ఇలాగే డిజైన్ అనేది హైలైట్ అవుతుంది.
అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ ఇంకా హైలైట్ అవుతుంది. కింద బార్డర్ అంతా కూడా మనకి ఇక్కడ ఓనీలో ఏదైతే బార్డర్స్ ఇచ్చారో అదే బార్డర్ మనకి కింద ఇంకా హెవీగా తీసుకున్నారు. అండ్ గ్రీన్ కలర్ అనేది హైలైట్ చేస్తూ పైన స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో కింద నుంచి లెహెంగా అంతా కూడా మనకి కంప్లీట్ ఇంతే హెవీ వర్క్ ఉంటుంది. అండ్ దీనికి ఎక్స్ట్రాగా మనకి డోలక్స్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. ఇది కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఏదైతే పైన ఉందో పింక్ పీచ్ కలర్ అదే కాంబినేషన్ అండ్ జెరీ కాంబినేషన్తో కూడా హైలైట్ చేస్తూ మనం ఈ డోలక్స్ తీసుకుందాం. సో ఇందులో ఇచ్చిన మనకి రన్నింగ్ బ్లౌజ్ కుట్టించుకున్న చాలా బాగుంటుంది, లేదా ఇలా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. డిజైనర్ పట్టు సారీ మేడం చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ మీద వస్తుంది, ప్యూర్ పట్టు మీద వస్తుంది. దీనికి వచ్చేసి పైన మొత్తం కంప్లీట్ చిన్న ప్లెయిన్ బార్డర్ లాగా ఇచ్చేసి దానికి ఒక జరీ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నాను. సారీ మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్ మీద వెళ్తుంది మేడం, మంచి క్రాస్ డిజైన్ లాగా వచ్చేటట్టు ఒక డిజైన్ తీసుకున్నాం అనమాట. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, కంప్లీట్ హాఫ్ డిజైన్ అనేది ఇట్లా డిజైన్ చేశాను మేడం. ఓకే, హాఫ్ అండ్ హాఫ్, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా వచ్చేస్తుంది. అది కూడా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ తీసుకున్నాం మేడం. ఒక రౌండ్ డిజైన్ సర్కిల్ లాగా తీసుకొని ప్రతి ఒక్క సర్కిల్ లో కూడా డిజైన్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం మేడం. మళ్ళీ వీవింగ్ లోపల కూడా థ్రెడ్ వర్క్ మీనా వర్క్ లాగా డిజైన్ ఇస్తుంది, మంచి మస్టర్డ్ డిజైన్ ఇస్తున్నారు. బార్డర్ అంతా కంప్లీట్ స్పెషల్ గా ఏంటంటే దీనికి ఇలాగే వెళ్తుంది మేడం. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. ఓకే, ఈ సారీ స్పెషల్ ఇదే మేడం. యాక్చువల్ గా ఇంత పెద్ద డిజైన్ అనేది హ్యాండ్లూమ్ లో చాలా రేర్ గా వస్తుంది. సో దాన్ని అటువంటిది క్రియేట్ చేసాం అనమాట. ఓకే, సో పల్లెలో కూడా సేమ్ రౌండ్ అనేది మంచి కాంట్రాస్ట్ డిజైన్ తీసుకొని ఇందులో కూడా మీనా వర్క్ అన్నది చెప్పేస్తున్నాను. మంచి బ్లూ కలర్ కి పింక్ కలర్ వచ్చినప్పుడు చాలా హైలైట్ అవుతుంది, చాలా హైలైట్, చాలా హైలైట్ ఉంది. బ్లౌజ్ కూడా జస్ట్ ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నాం దీనికి. ఓకే, సో దీనికి నిజంగా డిజైన్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు, హాఫ్ అండ్ హాఫ్ డిజైన్. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 7200 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్ మనకి 7200 రూపీస్ లో అవైలబుల్ ఉంది. అండ్ మన కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదా మేడం. మేము ఈ ప్రోగ్రామ్ లో ఏమైతే సారీస్ చూపిస్తామో ఆ సారీస్ అన్ని మీకు క్లియర్ గా వాట్సాప్ లో పెడతాము. సో మేము ఏదైనా మీకు నచ్చిన మాకు ఫార్వర్డ్ చేస్తే మేము త్రూఅవుట్ ఇండియాలో మేము ఎక్కడైనా కొరియర్ చేస్తాము. ఓకే అండి, నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఈ సారీ మంచి గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నాం మేడం, చాలా బాగుంటుంది. దీని కూడా ఏంటంటే పైన నుంచి కంప్లీట్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. కింద పైన కింద స్మాల్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చేస్తున్నాం, పింక్ అండ్ బ్లూ వచ్చేటట్టు తీసుకున్నాం. ఈ గ్రీన్ మీద ఈ బార్డర్స్ వచ్చేటప్పుడు చాలా హైలైట్ అవుతుంటుంది. బాడీ మొత్తం కూడా తీసుకుంటే మంచి ఎలిఫెంట్ డిజైన్ తీసుకున్నాం మేడం. ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ తోటి ఎలిఫెంట్ డిజైన్ తీసుకుని అందరూ కూడా థ్రెడ్ వర్క్ మీనా వర్క్ లాగా ఇస్తున్నారు అనమాట. ఇంకొక కలర్ వచ్చి థ్రెడ్ తోటి డిజైన్ తీసుకుని ఈ కాంట్రాస్ట్ జరీ వర్క్ మీద ఇస్తున్నారు. సో టూ టైప్ ఆఫ్ డిజైన్ లాగా వెళ్తుంది మేడం, మంచి పింక్ కలర్ మీద అండ్ గోల్డ్ వచ్చేటట్టు ఎలిఫెంట్ డిజైన్ అని తీసుకున్నారు. సారీ మొత్తం చాలా సింపుల్ గా ఇలా బుటీ స్టైల్ లో వెళ్తుంది. కింద బార్డర్ కూడా సేమ్ మన సేమ్ కంటిన్యూషన్ అవుతుంది మేడం. బార్డర్ వచ్చేసి సేమ్ రన్నింగ్ వచ్చేసి కంటిన్యూషన్ అవుతుంది. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది ఈ బుటీస్ అనేది బుటీస్ డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, దీనికి వచ్చేసి పల్లు డిజైన్ అనేది ఇలా డిజైన్ తీసుకుంటాం, కాంట్రాస్ట్ కలర్ తీసుకుని ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు అనమాట. ఓకే, సో బ్లౌజ్ కూడా మనం కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ తీసుకుని డబుల్ షేడ్ లాగా వచ్చేస్తుంది, వస్తుంది, చాలా బాగుంటుంది మేడం. సో ఈ సారీస్ అన్ని కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ మేడం, ప్యూర్ పట్టు మీద వస్తుంది కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 5200 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, 5200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఈ సారీ మేడం పట్టులోనే ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ మేడం, చాలా బాగుంటుంది, లైట్ వెయిట్, మంచి బ్లాక్ కి గ్రీన్ అనేది కాంబినేషన్ ఇచ్చాము. దీనికి కూడా ఏంటంటే పైన మొత్తం టూ కలర్స్ డిజైన్ లాగా వేసినాం, మంచి గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ డిజైన్ తోటి తీసుకున్నాము. కొంచెం వెరిఫికేషన్ కోసం గోల్డెన్ బార్డర్ తీసుకున్నాం అనమాట. మొత్తం పైన పార్ట్ అంతా బ్లాక్ కలర్ మీద ప్లెయిన్ వచ్చేస్తుంది. కింద బార్డర్ అనేది కంప్లీట్ హైలైట్ చేసాం మనం, మంచి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ లాగా తీసుకుని పెద్ద పెద్ద మ్యాంగోస్ డిజైన్ అనేది క్రియేట్ చేసాం. ఆ మ్యాంగో డిజైన్ లో కూడా మీనా వర్క్ టచ్అప్ లాగా వేస్తున్నాం, ఒక దాంట్లో పింక్ ఒక దాంట్లో బ్లూ కలర్ ఇచ్చేసి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసాం. బార్డర్ లో కూడా చాలా బాగుంటుంది, ఈ కలర్ కాంబినేషన్ ఈ సారీకి టోటల్ హైలైట్, టోటల్ హైలైట్ అవుతుంది. హాఫ్ అండ్ హాఫ్ ఫ్లో డిజైన్ కూడా చాలా హైలైట్, చాలా హైలైట్ అవుతుంది. సో సారీ మొత్తం కూడా అలాగే కంటిన్యూషన్ అవుతుంది. పళ్ళు వచ్చేటప్పటికి డిజైన్ తీసుకున్నామండి, ఇలా డిజైన్ తీసుకున్నాం అనమాట, మంచి ఒక వేవ్స్ డిజైన్ లాగా తీసుకుని అందులో కూడా మీనా వర్క్ టచ్అప్ లాగా, పింక్ అండ్ బ్లూ కలర్ మీనా వర్క్ టచ్అప్ అయితే కంటిన్యూషన్ అవుతుంది. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం, మంచి బాటిల్ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేస్తుంది. ఓకే, ఇటువంటి సారీస్ కింద కొంచెం ప్యాటర్న్ ఏదైనా పెట్టుకోగలిగితే నలుగురులో కొంచెం డిఫరెంట్ గా కనబడతారు. అవును, ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 6300 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, 6300 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూస్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఎస్ రావునగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి గోల్డెన్ మస్టర్డ్ మేడం, చాలా బాగుంటుంది కలర్ కూడా. దీనికి కూడా ఏంటంటే పైన వచ్చేసి కంప్లీట్ ఒక చిన్న బార్డర్ లాగా గ్రీన్ కలర్ తీసుకున్నాం మేడం, పైన మంచి జరీ బార్డర్ లాగా తీసుకున్నాం. సారీ మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ వస్తుంది మేడం, ఇది కంప్లీట్ వీవింగ్ మీద వచ్చేస్తుంది. ఇదంతా కట్టినప్పుడు ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది, హైలైట్ అవుతుంది. సారీ మొత్తం కూడా సన్న సన్న ఫ్లవర్స్ తోటి డిజైన్ తోటి వెళ్తుంది అనమాట. బార్డర్ కూడా ఏంటంటే కంప్లీట్ డిజైన్ మార్చాం మేడం,
ఒక ప్లెయిన్ కలర్ లాగా తీసుకున్నాం. సారీ మొత్తం కూడా లైన్స్ లో డిజైన్ వస్తుంది. సెల్ఫ్ వీపింగ్ బోర్డర్ పార్ట్ వచ్చేటప్పటికి ప్లెయిన్ లాగా వచ్చేసేసి ఈ బర్డ్స్ డిజైన్ అనేది కంటిన్యూ చేసి పికాక్ డిజైన్ అనేది ఇట్లా తీసుకున్నాం అన్నమాట. అందులో కూడా టూ టైప్ ఆఫ్ పికాక్ తీసుకున్నాం మేడం. మనం ఒక గ్రీన్ కలర్ తోటి తీసుకున్నాం, పింక్ కలర్ తోటి తీసుకున్నాం, సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూషన్ చేసాం. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంది. సో మంచి ఎల్లో మీద మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ వచ్చేసరికి హైలైట్ అవుతుంది. దీనికి వచ్చేసి మనం కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం మేడం. పళ్ళు కూడా కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకున్నాం. గ్రీన్ తీసుకుని సేమ్ పికాక్ అనేది హెవీ దీనిలో అటాచ్ చేయడం జరిగింది అనమాట. సో బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మంచి గ్రీన్ కలర్ అనమాట. కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నాం. గోల్డెన్ మస్టర్డ్ మీద మంచి గ్రీన్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి కూడా మనకు 5950 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 5950 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బ్లూ కలర్ తీసుకున్నాం మేడం. మంచి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది. దీనికి వచ్చేసి పింక్ కలర్ అనేది కటి బోర్డర్ లాగా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. షోల్డర్ పార్ట్ మాత్రం ఇలా డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తాం మేడం. దీనికంతా ఒక వేవ్స్ డిజైన్ లాగా తీసుకున్నాం అనమాట. పింక్ కలర్ మీద షోల్డర్ పార్ట్ మీద కూడా బ్లూ కలర్ మీద డిజైన్ తీసుకున్నాం. ఈ డిజైన్ అనేది కూడా షోల్డర్ మీద హెవీగా వస్తుంది, హెవీగా వస్తుంది. అది కూడా క్రాస్ డిజైన్ లాగా వెళ్తుంది. సిల్వర్ వర్క్ తో టచ్ అప్ చేసుకుంటే మీనా వర్క్ లాగా ఇచ్చేస్తున్నాం. సారీ స్పెషల్ ఏంటంటే షోల్డర్ పార్ట్ దీనిలో హైలైట్ అవుతుంది. సారీ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ తోటి వెళ్తుంది మేడం. మిగతా రిమైనింగ్ పార్ట్ ఎంత అంటే చిన్న చిన్న బుటీస్ తోటి వెళ్తుంది. సో షోల్డర్ పార్ట్ మనకి కంప్లీట్ హెవీగా ఉంటుంది, అండ్ మిగతా సారీ అంతా కూడా ఈ బుటీస్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. స్మాల్ స్మాల్ బుటీస్ తోటి హైలైట్ అవుతుంది. దీనికి వచ్చేసి పళ్ళు అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా తీసుకున్నాం. సో బ్లూ కలర్ కి మనం పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సేమ్ అదే సేమ్ పళ్ళులో కూడా డిజైన్ వచ్చేటప్పటికి పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా డిజైన్ తీసుకుని దాంట్లో కూడా మీనా వర్క్ టచ్అప్ చేసుకుంటే డిజైన్ అనేది ఇట్లా క్రియేట్ చేస్తాం. బ్లౌజ్ అనేది కూడా మంచి కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా పింక్ తీసుకున్నాం అనమాట. సో బ్లూ అండ్ మంచి పింక్ వచ్చేటప్పుడు చాలా హైలైట్ అవుతుంటుంది సారీ. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ కూడా మనకు 6500 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, 6500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ కూడా చాలా బాగుంటుంది మేడం. వెడ్డింగ్ టైంలో కానీ రిసెప్షన్స్ టైంలో కానీ చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది మేడం. నచ్చండి. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మంచి రెడ్ కలర్ మీద వైలెట్ కలర్ తోటి డిజైన్ తీస్తారు మేడం. ఆ బార్డర్ లో కూడా ఏంటంటే క్రాస్ డిజైన్ లాగా లీఫ్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు మేడం. దాని సారీ మొత్తం కూడా బార్డర్ మొత్తం క్రాస్ డిజైన్ లాగా వచ్చేస్తుంది. దాని కొంచెం జరి బార్డర్ లాగా డిజైన్ చేస్తారు. సారీ మొత్తం కూడా పికాక్ డిజైన్ అనేది హెవీ చేస్తారు అనమాట. మంచి ఒక పికాక్ డిజైన్ మీద ఒక కొమ్మ మీద ఉండేటట్టు క్రియేట్ చేస్తారు అనమాట. అక్కడక్కడ లీఫ్ డిజైన్స్ తోటి వచ్చేటట్టు చాలా క్లియర్ గా వచ్చేటట్టు డిజైన్స్ తోటి తీసుకున్నాడు. ఇదంతా టోటల్ హ్యాండ్లూమ్ మీద వస్తుంది కాబట్టి లైట్ వెయిట్ వస్తుంది మేడం. సారీ కూడా వెయిట్ అనమాట. సో సేమ్ బార్డర్ కూడా కింద సేమ్ అనేది హైలైట్ చేస్తారు. సేమ్ బోర్డర్ కూడా క్రాస్ డిజైన్ లాగా వచ్చేటట్టు ప్లెయిన్ మీద హెవీ చేసారు. సో సారీ మొత్తం కూడా ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. సారీ స్టార్టింగ్ ఎండింగ్ వరకు డిజైన్ అనేది హెవీగా ఉంటుంది. సో దీనికి పళ్ళు అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. మంచి బ్లూ కలర్ తీసుకున్నాం, రెడ్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని దాంట్లో కూడా ఉంచి మీనా వర్క్ టచ్ అప్ వచ్చేటట్టు మ్యాంగో డిజైన్స్ తోటి క్రియేట్ చేశారు అనమాట. సారీ బ్లౌజ్ చాలా సింపుల్ గా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ చేసి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తుంది. ఓకే, కొద్దిగా ఇటువంటి సారీస్ కింద బ్లౌజ్ మంచిగా ప్యాటర్న్ ఏదైనా పెట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. అవును, సో సారీ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎంత హెవీగా ఉన్నా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ అయింది. సో ఒక్కసారి మనం వేసుకుని కూడా చూద్దాం. సో ఇలా సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, లేదా స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఈ డిజైన్ అన్నది అండ్ మిడిల్ డిజైన్ కూడా చాలా హైలైట్ అవుతూ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇంకా హైలైట్ అయింది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 7500 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్ మనకి 7500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు మనం అన్ని వెరైటీస్ చూసాం, లెహంగాస్ అండ్ పట్టు వెరైటీస్ కూడా చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈరోజు సఖీ ఫ్యాషన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ సారీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.